ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. పిల్లలు, ఇక్కడ చూస్తున్న డబ్బా ఏంటో తెలుసా? గుండు పిన్నుల డబ్బా. ఎక్కడ చూసారు దీన్ని? మీ స్కూల్లో ఉందా? మరి మనం మరి డబ్బా మూతకి కొన్ని గుండు పిన్నులు, దాని తర్వాత స్టాప్లర్ పిన్స్ అంటుకొని ఉన్నట్లుగా మీరు ఇక్కడ చిత్రంలో గమనిస్తున్నారు. ఆ డబ్బా మూతకి గుండు సూదులు ఎందుకు అంటుకుంటున్నాయి? మరి ఆ మూతలో ఏముండి ఉంటుంది? గుండు సూదులనే కాకుండా ఇతర వస్తువులను అది ఆకర్షించగలదా? ఏ వస్తువులని ఆకర్షిస్తుంది? అలాగే మరి ఈ పక్క చిత్రంలో మీరు మరొక దాన్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఫ్రిడ్జ్ డోర్కి ఇక్కడ ఒక ఇనుప బిల్ల అనేది అంటుకుని ఉన్నది మీరు గమనించవచ్చు. దేవుడి ప్రతిమ. ఇలా ఫ్రిడ్జ్కి ఇనుప బీరువాల, తలుపులకి రకరకాల బొమ్మలు గల లోహ బిల్లలు అంటించి ఉండడం మీరు చూసే ఉంటారు, అవునా? మరి ఆ తలుపులకి లోహ బిల్లలు ఎందుకు అంటుకుంటున్నాయి? అలా అంటుకొని ఉండడానికి ఆ బిల్లల వెనుక ఏముండి ఉంటుంది? మరి ఆ బిల్లలు చెక్క లేదా ప్లాస్టిక్ తలుపులకు కూడా అంటుకోగలవా? మరి ఇప్పుడు మనం మరి ఈ డబ్బాలో, ఈ గుడ్డు పిన్నుల డబ్బాలో కొన్ని రకాల వస్తువులను వేసి పరిశీలిద్దాం. ఏ వస్తువులు దీనికి అంటుకుంటాయి, ఏవి అంటుకో అనేది మనం ఈ కృత్యాన్ని చేసి చూద్దామా? మరి పదండి. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తుంది ఏంటి? గుండు పిన్నుల డబ్బా. ఇప్పుడు మనం ఈ గుండు పిన్నుల డబ్బాలో రకరకాల వస్తువులను వేసి పరిశీలిద్దాం. రబ్బరు, కాగితపు ముక్కలు, గుండు పిన్నులు, ఇంకా ఏం కనపడుతున్నాయి మీకు? స్టాప్లర్ పిన్స్, పిన్ పంచ్ అంటారు కదా, పిన్ పంచ్లో వేసే పిన్నులు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేద్దాము? ఈ గుండు పిన్నుల డబ్బాలో వేసేద్దాం. గుండు పిన్నులు చిన్న కట్టెపుల్లలు. ఇనుపశీల ఇలా అన్ని రకాల పదార్థాలని మనం డబ్బాలో వేసేద్దాము. ఇప్పుడు చూసిన పదార్థాలన్నిటిని తర్వాత ఈ గుండు పిన్నుల డబ్బాకి మూత ఇలా పెట్టేద్దాం. దీంట్లో ఉన్న ఈ వస్తువులలో ఏవి ఈ గుండు పిన్నుల డబ్బా మూతకి అంటుకుంటాయో పరిశీలిద్దామా? మరి కింద ఏం పడుతున్నాయి? కాగితపు ముక్కలు. కాగితాల మధ్యలో ఉన్న పిన్ను కూడా పడిపోయింది. అంటే అది కాగితాల మధ్యలో ఉండడం వల్ల పడిపోయి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ గుండు పిన్నుల డబ్బా మూతకి ఏమంటుకున్నాయి? గుండు పిన్నులు అంటుకున్నాయి, అవునా? మరి కింద పరిశీలిద్దామా? మరి కింద ఏమున్నాయో చూడండి. కాగిత ముక్కలు, కర్ర ముక్కలు మాత్రమే అంటుకోకుండా కింద పడిపోయాయి. అంటే ఈ కృత్యం ద్వారా మీకు ఏం తెలిసిందరా పిల్లలు? కొన్ని రకాల పదార్థాలని మాత్రమే ఈ గుండు పిన్నుల డబ్బా పట్టి ఉంచగలుగుతుంది. అలాగే మరి ఫ్రిడ్జ్ డోర్కి ఏవి ఎలాంటి బిల్లలు అంటుకుంటాయో చూద్దామా? మరి ఈ కృత్యాన్ని పరిశీలించండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్న ఈ బిల్ల ఫ్రిడ్జ్ డోర్కి చక్కగా అంటుకుంది. మరి ఈ కిటీ బొమ్మ అంటుకుంటుందా లేదా చూద్దామా? అయ్యో, అంటుకోలేదే, పడిపోయింది. మరి ఎందుకు, కారణం ఏమైంది? రెండు బొమ్మల్ని పరిశీలిస్తే ఈ బొమ్మ వెనకాల ఏం కనిపిస్తుందన్నారా మీకు? ఇక్కడ ఒక చిన్న చక్రం లాంటి గుండ్రటి ఈ వస్తువు ఏదో దీని వెనకాల ఉంది. దీనివల్లనే అది ఫ్రిడ్జ్కి అంటుకుంటుంది. మరి అది ఏమై ఉండొచ్చు? ఏంటారా పిల్లలు అది? అయస్కాంతం. మరి ఈరోజు మనం అయస్కాంతంతో ఆటలనే పాఠం గురించి తెలుసుకుందామా? మరి ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకోబోతున్నారంటే, అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాలను గుర్తిస్తారు, స్వంతగా
అయస్కాంతంను మరియు అయస్కాంత దిక్సూచిని తయారు చేయగలరు? నిత్య జీవితంలో అయస్కాంతాలను ఎక్కడ ఉపయోగిస్తారో వివరించగలరు? అయస్కాంతంతో బొమ్మ లేదా గిఫ్ట్ తయారు చేయగలరు? కొన్ని అయస్కాంతాలు ఎందుకు వికర్షించుకుంటాయో కారణాలు చెప్పగలరు? అయస్కాంత ప్రేరణ చేసి చూస్తారు, పరిశీలిస్తారు, దిక్కులను కనుక్కోవడానికి అయస్కాంత దిక్సూచిని ఉపయోగిస్తారు. మరి అయస్కాంతం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అసలు అయస్కాంతాలను దేంతో తయారు చేస్తారు? అయస్కాంతాలు అనేవి మనిషి తయారు చేసినవా లేకపోతే ప్రకృతి సిద్ధంగా మొక్కలు జంతువులు ఎలా అయితే ఉన్నాయో అయస్కాంతాలు కూడా అలాగే ఉన్నాయా? అంటే ఇక్కడ మనకి రెండు రకాలుగా ఉంటాయి అయస్కాంతాలు. మానవుడు తయారు చేసినవి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్నవి. మరి అయస్కాంతం సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను మనం తయారు చేస్తున్నాం. మనం అంటే మానవులు పరిశ్రమలలో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అయస్కాంతాలలో అత్యంత శక్తివంతమైనది నియోడైమియం అనే అయస్కాంతం. అసలు ఇవి మనిషి తయారు చేస్తున్నాడు అని అంటున్నాం, మరి కృత్రిమ అయస్కాంతాలు అంటాం వాటిని. మరి అసలు సహజంగా ప్రకృతి సిద్ధంగా అయస్కాంతాలు ఉంటాయా? అసలు అయస్కాంతాన్ని మొదటగా ఎవరు కనుగొన్నారు తెలుసుకుందామా? మరి అయస్కాంతం కథ ఏంటో చూడండి. ఇక్కడ సుమారు 2500 సంవత్సరాలకి ముందు మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంట నీళ్ళలో ఆడుకుంటున్నాడు. అంటే కర్రను అటు ఇటు ఆ గులకరాళ్ళ మధ్యలో, ఆ నీటి అడుగున ఉన్న గులకరాళ్ళ మధ్యలో తన కర్రని కదిలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి, అంటే కర్రకి కింద ఇనుప తొడుగు ఉంది కదా, ఆ తొడుక్కి ఏదో అంటుకున్నట్టు అనిపించిందట. ఎవరికి? మ్యాగ్నస్కి. బయటకి తీసి చూశాడు. చూడగానే తన కర్ర చివర ఏదో ఒక రాయి అంటుకుని ఉంది ఇలాగా. మరి ఆ రాయి ఏమై ఉండొచ్చు? అదే సహజ అయస్కాంతం. అలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న అయస్కాంతాలని లోడ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఓకేనా పిల్లలు? మరి మొదటగా అయస్కాంతాన్ని కనిపెట్టింది మ్యాగ్నస్ కాబట్టి అతని పేరు మీదనే మనం మ్యాగ్నెట్ అని పిలుస్తున్నాం. మరి మనిషి తయారు చేసిన అయస్కాంతాలలో రకరకాల ఆకారాలు ఉన్నాయి. ఈ కృత్రిమ అయస్కాంతాల యొక్క ఆకారాలని ఒకసారి పరిశీలిస్తే దీన్ని గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతం అని అంటాము. ఇది దండ అయస్కాంతము అంటాము. ఇది బిల్ల అయస్కాంతము. ఇది వలయాకారపు అయస్కాంతము. మరి ఇది గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతం అని ఎందుకంటాము అంటే గుర్రం యొక్క నాడ ఏ ఆకారంలో అయితే ఉందో సేమ్ అలాగే ఉంది కాబట్టి దీన్ని గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతం అని, ఇది బిల్ల అయస్కాంతం అని, దీన్ని వలయాకార అయస్కాంతం అని, దీన్ని దండ అయస్కాంతం అని అంటారు. ఓకేనారా పిల్లలు? ఇప్పుడు మనం అయస్కాంతము మరియు అనయస్కాంత పదార్థాలని ఏ విధంగా వేరు చేయొచ్చో ఈ కృత్యాన్ని చేసి పరిశీలించి తెలుసుకుందామా? మరి ఈ వీడియోలో కొన్ని రకాల వస్తువులను మీరు ఇక్కడ పరిశీలిస్తున్నారు. వీటిలో ఏవి అయస్కాంత పదార్థాలో, ఏవి అనయస్కాంత పదార్థాలో మనం ఇప్పుడు పరిశీలిద్దామా? మరి దండయస్కాంతాన్ని తీసుకొని పెన్ను ఆకర్షిస్తుందో లేదో తెలుసుకుందాం. దండయస్కాంతం చే ఆకర్షించబడుతుందా లేదా? ఆకర్షించబడనివన్నీ ఒకవైపు, ఆకర్షించబడేవన్నీ మరొక వైపు పెడదాం. ఇదేంటి? నెయిల్ కట్టర్, గోర్లు తీసుకోవడానికి ఉపయోగించుకునేది. ఇది ఆకర్షించబడుతుంది కాబట్టి అయస్కాంతం చే ఆకర్షించబడుతుంది. దీన్ని మరొక వైపు ఉంచుదాం. అలా ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ కూడా దండయస్కాంతం చే పరిశీలించి ఏది ఆకర్షించబడుతుంది, ఏది ఆకర్షించబడడం లేదో మనం ఇక్కడ గుర్తిద్దాం. ఆకర్షించేవన్నీ ఆ పక్క. రబ్బర్ బ్యాండ్స్ ఆకర్షించబడతాయా? ఆకర్షించబడడం లేదు కాబట్టి అవన్నీ ఈ పక్క పెట్టేద్దాం. పిన్నీసు ఆకర్షించబడింది. దువ్వెన ఆకర్షించబడటం లేదు.
రేజర్ ఆర్ బ్లేడ్ ఆకర్షించబడింది కదా. ఇలా మీరు కూడా మీ ఇంట్లో అయస్కాంతం ఉంటే మీ ఇంట్లో ఉన్న రకరకాల వస్తువులని ఏది ఆకర్షించబడుతుంది ఏది ఆకర్షించబడటం లేదో మీరు కృత్యం చేసి పరిశీలించండి. పెన్సిల్ ఆకర్షించబడలేదు, ప్లాస్టిక్ స్కేల్ ఆకర్షించబడలేదు, బోల్ట్ ఇక్కడ ఇనుప సీల ఆకర్షించబడింది. ఎస్, స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ మరి ఈ చెంచా ఆకర్షించబడిందా? ఆకర్షించబడలేదు, అందుకని ఈ పక్క పట్టేసాను. కాగితం ఆకర్షించబడలేదు కాబట్టి ఇలా పెట్టేసేయండి. చాక్, చాక్కి రెండు భాగాలు కనిపిస్తున్నాయి, ఒకటి ప్లాస్టిక్ది ఉంది, ఒకటి మరి మెటల్ది ఉంది. మెటల్ది ఆకర్షించబడుతుంది, మరి ప్లాస్టిక్ ఆకర్షించబడదు. మీరు ప్లాస్టిక్ దానికి కూడా ట్రై చేయండి. రబ్బర్ ఎరేసర్ ఇది ఆకర్షించబడలేదు. ఇది బ్లేడ్ ఆకర్షించబడుతుంది, షార్ప్నర్ యొక్క బ్లేడ్ ఆకర్షించబడుతుంది. షార్ప్నర్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ఆకర్షించబడటం లేదు. ఇందులో రెండు రకాల వస్తువులు ఉన్నాయన్నమాట, అందుకే అది పక్కకు పెట్టింది. అలాగే చాక్ కూడా ఇప్పుడు పక్కన పెట్టేసింది. దాన్ని కీస్ పరిశీలిద్దాం. కీస్లో ఇది ఆకర్షించబడుతుంది, ఈ కీ ఇక్కడ ఆకర్షించబడట్లేదు, కానీ దానిపైన మళ్ళీ ఆకర్షించబడుతుంది. కీలో రెండు భాగాలు ఉన్నాయి, అయస్కాంతంతో ఆకర్షించబడుతున్నది బడినది, అంటే రెండు వేరు వేరు రకాల పదార్థాలు ఉన్నాయి అందులో. ఇలాగా మన దగ్గరున్న వస్తువులని మొత్తము మనము దండాయస్కాంతంతో వేరు చేసి ఏది ఆకర్షించబడుతుంది ఏది ఆకర్షించబడట్లేదో మనం కుప్పలుగా పెట్టాము. ఇవన్నీ కూడా అయస్కాంతంతో ఆకర్షించబడని పదార్థాలు, ఇవన్నీ అయస్కాంతం చేత ఆకర్షించబడిన పదార్థాలు. ఇవి అయస్కాంతంతో ఆకర్షించబడిన భాగం ఉంది, ఆకర్షించబడని భాగం ఉంది, అంటే రెండు రకాలు ఉన్నాయి దాంట్లో, అవునా? సరే పిల్లలు, అయస్కాంతము మరియు అనయస్కాంత పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలు. కొన్ని పదార్థాలు అయస్కాంత ఏమంటే ఆకర్షించింది ఇలా పెట్టగానే దాని దగ్గర, వాటిని అయస్కాంత పదార్థాలని, అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలని అంటారు. మన పిల్లలు, మీ అందరికీ బాగా నచ్చే పని ఇది. మీ ఇంట్లో అయస్కాంతం ఉంటే, మీ దగ్గర అయస్కాంతం ఉంటే ఏం చేయండి? దాన్ని తీసుకొని వెళ్ళి కాసేపు మట్టిలో అటు ఇటు బాగా దొర్లించండి. ఏం గమనిస్తారు మీరు అప్పుడు? ఏం గమనించి ఉంటారు? మీరు ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అయస్కాంతానికి ఏమైనా అంటుకుందా? అవును, అంటుకొని ఉంటుంది కదా. అలా నల్లగా అంటుకున్న ఆ పదార్థాన్ని ఏమంటారో తెలుసా? ఇనుప రజను అని అంటారు. మరి ఆ నల్లగా అంటుకున్న ఆ పదార్థాన్ని, ఇనుప రజనుని ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఆ తెల్లటి పేపర్లోకి మొత్తం అంతా ఇనుప రజన్ని వేసేయండి. వేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఆ ఇనుప రజనుతో ఈ కృత్యాన్ని చేద్దాం. ఏం చేశాను ఇక్కడ నేను, టేబుల్ పైన ఒక వైట్ పేపర్ తీసుకున్నాను, దాని కింద నుంచి దండాయస్కాంతాన్ని పెట్టాను, ఇప్పుడు దానిపైన ఇనుప రజన్ని పోస్తున్నాను. ఇలా మీరు కూడా ఇనుప రజన్ని దానిపై చల్లండి. కింద దండాయస్కాంతం షేప్ కనబడుతుంది కదా మీకు, ఆకారం. ఇక్కడ అయస్కాంతం ఏం చేస్తుంది? ఆ ఇనుప రజన్ని ఆకర్షించుకుంటుంది. గమనిస్తున్నారా మీరు? ఇలా అయస్కాంతము తను ఎంత మేర, ఏ పరిధిలో తన శక్తిని, ఆకర్షణ శక్తిని కలిగి ఉందో, ఎంత పరిధిలో విస్తరించిందో దాన్ని మనం అయస్కాంత క్షేత్రం అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, చాలా మంచి ఆకారము ఏర్పడింది కదా ఇక్కడ. అలాగే ఇప్పుడు పేపర్ కింద కాకుండా పేపర్ పైన అయస్కాంతాన్ని పెట్టి మరి ఇనుప రజన్ని చల్లి చూద్దామా? ఎస్, ఇప్పుడు మనం పేపర్ పైన దండాయస్కాంతాన్ని పెట్టాము, దానిపైన ఇనుప రజన్ని పోస్తున్నాము. ఈ ఇనుప రజన్ అనేది ఎక్కడ ఎక్కువగా అంటుకుందో మీరు ఇప్పుడు నాకు గమనించాలి, గమనించి చెప్పాలి.
మీరు కూడా ఇలా ఇన్పరజన్ని తయారు చేసి అలా దండాయస్కాంతం పైన దాన్ని పోసి ఎక్కడ ఇన్పరజన్ ఎక్కువగా అంటుకుందో మీరు గమనించండి. అయస్కాంత క్షేత్రం మంచిగా ఆకారంలో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సరే పిల్లలు, ఇప్పుడు మీరు ఇన్పరజన్ను దండాయస్కాంతం పై పోసి చూసారు కదా, ఇనుపరజన్ను ఆకర్షించే శక్తి అయస్కాంతం అంతటా ఒకే మాదిరిగా ఉందా? అయస్కాంతపు ఏ భాగానికి ఎక్కువ ఇనుపరజన్ అంటుకుంది? మీరు అయస్కాంతానికి అంటిన ఇనుపరజన్ను ఏ భాగం నుండి తొలగించడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు, అంటే ఇనుపరజన్ను అయస్కాంతం నుంచి తీసేటప్పుడు రాకుండా ఎక్కువసేపు పట్టుకుని అలాగే ఉంటుంది కదా, అది ఏ భాగంలో ఎక్కువగా అంటుకుని ఉంది? ఇది ఒకసారి పరిశీలించండి. చూడండి, ఎక్కువగా ఇన్పరజన్ ఎక్కడ అంటుకుంది? అయస్కాంతం యొక్క మధ్య భాగంలోన చివరలనా? అయస్కాంతం యొక్క చివరల్లో ఇన్పరజన్ బాగా అంటుకుంది. మరి ఇది వీటిని ఏమంటారు? ఇవి అయస్కాంత ధ్రువాలు అన్నమాట. అయస్కాంత ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అది అయస్కాంతం యొక్క ధర్మం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం అయస్కాంతంతో దిక్కులను ఎలా పరిశీలించాలో చూద్దాం. సాధారణంగా అయస్కాంతాన్ని మనము ఇలా స్వేచ్ఛగా వేలాడదీస్తే, అయస్కాంతాన్ని ఇలా స్వేచ్ఛగా వేలాడదీస్తే ఎప్పుడు కూడా ఏ దిక్కులను సూచిస్తుంది? అది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. అంటే ఇలా స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతము ఉత్తర దక్షిణ దిక్కులను సూచించడం కూడా అది అయస్కాంతం యొక్క ధర్మం. దీన్ని దిశాధర్మం, అయస్కాంత దిశాధర్మం అని చెప్తాము. ఇది నిజంగా ఉత్తర దక్షిణ దిక్కులనే సూచిస్తుందా అని మనం తెలుసుకోవడానికి కంపాస్ కూడా వాడచ్చు. ఇక్కడ కింద పెట్టిన కంపాస్ కూడా సేమ్ డైరెక్షన్స్ని మనకి సూచిస్తుంది. ఇది అయస్కాంత దిక్సూచి. అయస్కాంత దిక్సూచి తయారీకి లోపల వాడబడిన ఈ ఇనుప రేకు అనేది మీకు నార్త్ సౌత్ డైరెక్షన్స్ చూపిస్తుంది కదా, అది అయస్కాంతం అన్నమాట. అయస్కాంతంతో తయారు చేయబడిన ఇది ముళ్ళు అన్నమాట. ఇది మనకు దిక్కులని సూచిస్తుంది. మనం ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి ఎక్కువగా దీన్ని ఎవరు ఉపయోగిస్తారంటే ఈ అయస్కాంత దిక్సూచిని నావికులు, సముద్రం పైన ప్రయాణం చేసేవాళ్ళు, లేకపోతే పర్వతారోహణకి వెళ్ళేవాళ్ళు, అడవుల్లో ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, అడవుల్లో తిరిగేవాళ్ళు, ఇలా దాని తర్వాత మన ఆర్మీ వాళ్ళు, వీళ్ళంతా కూడా అయస్కాంత దిక్సూచిని వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కరెక్ట్గా మనకి అయస్కాంత దిక్సూచి అనేది ఎప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులని సూచిస్తుంది కాబట్టి ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశంలో దీన్ని పట్టుకొని చూస్తే మనం ఏ దిక్కున ఉన్నాము, ఎటువైపు వెళ్తే మన గమ్యాన్ని చేరుకోగలం అనేది మనకి ఇది సూచిస్తుంది అన్నమాట. అలా అయస్కాంతాన్ని ఉపయోగించి మనం అయస్కాంత దిక్సూచిని తయారు చేయొచ్చు. అలా తయారు చేయబడిందే ఇది అయస్కాంత దిక్సూచి అన్నమాట. మరి ఇలాంటిది మనం కూడా చేయొచ్చా? చేయొచ్చు. అది ఎలాగో నేను మీకు తర్వాత చూపిస్తాను. దానికంటే ముందు రెండు అయస్కాంతాలని మనం ఒక దగ్గర పెడితే వాటి మధ్యన ఎలాంటి లక్షణం మనం చూడవచ్చు అనేది ఈ చిన్న వీడియో ద్వారా నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి చిత్రంలో రెండు దండ అయస్కాంతాలు. దండ అయస్కాంతాల పైన మీకు ఉత్తర దక్షిణ దిక్కులు గుర్తించబడి ఉన్నాయి. మొదట ఈ మొదటి అయస్కాంతం దగ్గరికి, దీన్ని రెండవ అయస్కాంతాన్ని దండాయస్కాంతానికి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. ఏమైంది ఇక్కడ? మొదటి అయస్కాంతం వెనక్కి వెనక్కి జరుగుతుంది, అవునా? దీన్ని ఏమంటాము? అయస్కాంతాలు ఆకర్షించుకుంటున్నట్ట, వికర్షించుకున్నట్ట. ఇప్పుడు మరొక దిక్కుని ట్రై చేద్దాము. అయస్కాంతం యొక్క దిక్కుని మార్చాము, దిశని మార్చాము, రెండవ అయస్కాంతాన్ని మొదటి అయస్కాంతం దగ్గరగా తీసుకొస్తున్నాము. ఇప్పుడు కూడా గమనించండి ఏం జరుగుతుందో చూద్దాము. ఆకర్షించుకుంటుందా, వికర్షించుకుంటుందా? ఇక్కడ వికర్షణ అనేది మీరు గమనించారు. ఇప్పుడు మరొకలాగా ప్రయత్నించి చూద్దాము. ఎస్, నార్త్ మొదటి అయస్కాంతంకి ఉత్తర దిక్కును పెట్టాము, రెండవ అయస్కాంతానికి దక్షిణ దిక్కును పెట్టాము, సౌత్. ఇప్పుడు రెండింటి మధ్యన ఎలాంటి లక్షణము, ఎలాంటి చర్య జరుగుతుందో చూద్దాము. ఏమైంది? ఆకర్షణనా, వికర్షణనా? ఆకర్షించుకోబడినాయి, అవునా? ఉత్తర దక్షిణ దిక్కులని ఒక దగ్గరికి చేర్చినప్పుడు ఆకర్షించుకోవాలి.
అదే దక్షిణ దిక్కు దగ్గరికి ఉత్తర దిక్కు ఉన్న మరొక మ్యాగ్నెట్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆకర్షించబడుతుందా వికర్షించబడిందా? ఆకర్షించబడింది అవునా? మరి ఇప్పుడు మీరు పిల్లలు రెండు అయస్కాంతాల మధ్యన ఎలాంటి శక్తి ఉంది, అంటే ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉన్నాయి అనేది మీరు చూశారు. ఏంటది? సజాతి ధ్రువాలు అయితే, అంటే ఉత్తర ఉత్తర ధ్రువం కానీ దక్షిణ దక్షిణ ధ్రువాలు కానీ ఒకే దగ్గరికి వస్తే రెండు అయస్కాంతాలు అవి ఏమవుతున్నాయి? వికర్షించుకుంటున్నాయి. అలా కాకుండా ఒక ఉత్తర ధ్రువం ఇంకొక దానికి దక్షిణ ధ్రువం ఉండి ఉంటే రెండు అయస్కాంతాల మధ్యన అవి ఏమవుతున్నాయి? అవి ఆకర్షించుకుంటున్నాయి అవునా? మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్దామనుకుంటున్నాను. ఏంటంటే భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అవునా? నిజమైన భూమి అయస్కాంతమా అంటే అవును. మనకి ఏ వస్తువునైనా మనం పైకి విసిరితే అది ఏమవుతుంది? కిందకే వస్తుంది. ఎందుకంటే భూమికి ఉండే ఈ అయస్కాంతం ఆకర్షణ శక్తి వల్లనే అది జరుగుతుంది. మనము సాధారణంగా అయస్కాంతాలని స్వేచ్ఛగా దండ అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే ఉత్తర దక్షిణ దిక్కులని సూచిస్తుందని చెప్పుకున్నాం కదా. మరి ఎందుకు అది అలా చూపిస్తుంది అని అంటే భూమికి ఉండే ఆకర్షణ శక్తి వల్లనే, అయస్కాంతం అనే ఈ అయస్కాంత ఆకర్షణ వల్లనే మనకు స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఉదాహరణకి దీన్ని నేను మీకు ఒక చిన్న కృత్యం ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రెండు రకాల అయస్కాంతాలు ఉన్నాయి. ఒకటి టేబుల్ పైన పెట్టబడిన అయస్కాంతం, ఇది ఇంకొకటి ఇంకొక దండ అయస్కాంతానికి మనం దారాన్ని కట్టి ఇలా వేలాడదీస్తున్నాం స్వేచ్ఛగా. కింద ఉన్న అయస్కాంతాన్ని భూమి అనుకోండి. ఈ అయస్కాంతానికి ఏ దిక్కులు ఉన్నాయి? కింద ఉన్న అయస్కాంతానికి ఉత్తర దక్షిణ దిక్కులు మనకు కనబడుతున్నాయి. పైన వేలాడదీయబడింది, ఇప్పుడు ఏమైంది? దక్షిణ ఉత్తర దిక్కు ఉంది. అదే కింద ఉన్న అయస్కాంతం యొక్క దిక్కును మార్చండి, ఏం జరుగుతుందో చూడండి. ఎస్, దిక్కును ఇప్పుడు సౌత్ చేశారు, కింద ఇటువైపు అటువైపు మారు చూడండి. ఆటోమేటిక్గా పైన ఉన్న అయస్కాంతం యొక్క దిక్కు కూడా ఆటోమేటిక్గా అదే మారిపోయింది. అంటే స్వేచ్ఛగా వేలాడదీయబడుతున్న అయస్కాంతము ఉత్తర దక్షిణ దిక్కులను చూపించడానికి కారణము భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్లనే మనము మన అయస్కాంతం యొక్క దిక్కులు అనేది డిసైడ్ చేయబడుతుంది అనేది మనకి ఇక్కడ ఈ కృత్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకేనా పిల్లలు? అయస్కాంతాన్ని మరి మనం సొంతంగా తయారు చేసుకోవచ్చా? ఎస్, మనం కూడా చేయొచ్చు. ఎలాగా అంటే ఒక దండ అయస్కాంతం, ఏదైనా ఒక అయస్కాంతం తీసుకోండి, దండ అయస్కాంతమే అని కాదు, తీసుకొని ఒక చిన్న ఇనుప శీల తీసుకోండి, దాన్ని అయస్కాంతంపై ఇలా పదే పదే కొన్నిసార్లు రుద్దండి. ఏమవుతుంది? మన ఇనుప శీల కూడా అయస్కాంతంలా మారిపోతుంది. అయస్కాంతానికి ఉన్న ధర్మం ఏంటి? ఆకర్షించే గుణం. మరి ఇనుప శీల కూడా ఇప్పుడు ఆకర్షిస్తుందా చూడండి, గుండు పిన్నిని ఎలా ఆకర్షిస్తుందో. అంటే మీరు అయస్కాంతాన్ని సొంతగా తయారు చేయగలిగారా? ఎస్. ఇప్పుడు మనము అయస్కాంత దిక్సూచి ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి తయారు చేసేద్దామా? ఓకే, ఈ కృత్యాన్ని పరిశీలించండి. అయస్కాంత దిక్సూచి ఎలా తయారు చేయాలో మనకి ఇక్కడ చాలా చక్కగా వివరించబడింది ఈ కృత్యం ద్వారా. దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు ఏంటో పరిశీలించండి. ఏదైనా ఒక గ్లాస్, మీరు ఏదైనా మీకు అందుబాటులో ఉన్న తీసుకోండి, దాంట్లో నిండుగా నీళ్ళిపోయండి, ఒక చెక్క ముక్క, దాని తర్వాత దండయస్కాంతము, ఒక గుండు పిన్ను, స్వేచ్ఛగా వేలాడతీయడానికి మరొక దండయస్కాంతం. ఎందుకంటే దిక్కులు తెలుసుకోవాలి కదా, మరి మనం తయారు చేసిన దిక్సూచి అలా పనిచేస్తుందో లేదో మనం చూసుకోవాలి కదా, అందుకని అది తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక అయస్కాంతం కావాలి. దానికోసం గుండు పిన్నుని అయస్కాంతంగా మారుద్దాం. దానికోసం గుండు పిన్నుని ఏం చేస్తున్నాం? అయస్కాంతం పైన పెట్టి పదే పదే అలా మనము రుద్దటం వల్ల ఇది అయస్కాంతం అనేది, గుండు పిన్ను అనేది అయస్కాంతంగా మారుతుంది అన్నమాట. అప్పుడు మనం ఆ గుండు పిన్నుని దిక్సూచి తయారీకి వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెమ్మదిగా ఈ చెక్క ముక్కని నీటిలో వేయండి. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు గుండు పిన్ను అయస్కాంతంగా మారిందా లేదా చూద్దామా? ఎస్, అది ఆకర్షిస్తుంది మరొక గుండు పిన్ను, అంటే అది అయస్కాంతంగా మారింది. ఇప్పుడు దీన్ని మనం గుండు పిన్ను యొక్క ఈ భాగాన్ని ఉత్తర దిక్కుగా, అటువైపు ఉన్న మొన భాగాన్ని దక్షిణ దిక్కుగా అనుకుందాము. ఇప్పుడు ఇది ఉత్తర దక్షిణ దిక్కులని సూచిస్తుందా లేదా, అయస్కాంత దిక్సూచి తయారైందా లేదా మనం అది చూద్దాం. అంటే అంచుకి రాకుండా ఉండడం కోసం అలా చేయడం జరిగిందన్నమాట.
మరి ఇది ఉత్తర దక్షిణ దిక్కుని సూచిస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం స్వేచ్ఛగా ఒక అయస్కాంతాన్ని వేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ దిక్కుని సూచిస్తుంది కదా. మరి ఇందులో ఉన్న గుండు పిన్ను కూడా అలాగే సూచించాలి, సూచిస్తుందా లేదా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి అయస్కాంతం ఏ దిక్కులనైతే సూచిస్తుందో సేమ్ అదే డైరెక్షన్లో మీరు ఇక్కడ గుండు పిండి ఉండడం మీరు గమనించవచ్చు అన్నమాట. చూడండి మీరు కూడా ఇంట్లో మరి అయస్కాంత దిక్సూచి సొంతగా తయారు చేస్తారు కదా, తప్పకుండా తయారు చేయండి పిల్లలు. ఇప్పుడు అయస్కాంత ప్రేరణ అంటే ఏందో మనం తెలుసుకుందాం. అయస్కాంత ప్రేరణ అంటే ఇక్కడ మనకు చిన్న పిన్నీస్ని తీసుకొని గుండు పిన్నుని దాని చేత ఆకర్షించడానికి ప్రయత్నం చేద్దాము. పిన్నీస్ గుండు పిన్నుని ఆకర్షిస్తుందా? ఆకర్షించటం లేదు. కానీ అదే పిన్నీస్ దగ్గరికి ఒక అయస్కాంతాన్ని తీసుకొద్దాం. ఇక్కడ మనం అయస్కాంతము పిన్నీసు గుండు పిన్నులు తీసుకున్నాము. అయస్కాంతాన్ని మొదటగా అయస్కాంతాన్ని పిన్నీస్కి అంటిద్దాము ముందు. అంటే అయస్కాంతం పిన్నీస్ ఆకర్షించిన తర్వాత ఏమేమి చూడండి, పిన్నీస్ కూడా గుండు పిన్నులని ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇంతకుముందు కృత్యంలో పిన్నీస్ డైరెక్ట్గా గుండు పిన్నులను ఆకర్షించలేదు, కానీ ఇక్కడ అయస్కాంతంని పిన్నీస్ని ఆకర్షించిన తర్వాత ఆ పిన్నీస్ని మనం గుండు పిన్నుల దగ్గరగా పెట్టినప్పుడు అది గుండు పిన్నుల్ని కూడా ఆకర్షించగలిగింది. అంటే దీన్ని ఏమంటాము మనము, అంటే అయస్కాంత ప్రేరణ అంటాం. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపిస్తుంది, దాన్నే మనం అయస్కాంత ప్రేరణ అంటాం. డైరెక్ట్గా పిన్నీస్ని మనం అయస్కాంతానికి పెట్టకుండా కూడా కొంచెం దూరంగా ఉంచి గుండు పిన్నులని అంటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా అయస్కాంతం అనేది గుండు పిన్నుల్ని, పిన్నీస్ అనేది గుండు పిన్నుల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. దాన్ని మనం ఇక్కడ అయస్కాంత ప్రేరణ అని చెప్పొచ్చు. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక చిన్న టాయ్ బొమ్మ తయారు చేయడం ఎలాగో, గిఫ్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అయస్కాంతంతో ఆట వస్తువు లేదా పెన్ స్టాండ్ తయారీ ఏ విధంగా చేయాలో ఈ యాక్టివిటీ ద్వారా చూపిస్తాను. దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు కత్తెర, టేపు, పెన్ను, వలయాకార అయస్కాంతము, బిల్ అయస్కాంతము, ఒక సైకిల్ పుల్ల, పాత సీడీ ఏదైనా సీడీఆర్ డివిడి అది సైకిల్ పుల్ల నేను చేయాలి. ఈ విధంగా ఉంచుకోవాలి. ఉంచుకున్న సైకిల్ పుల్లను సీడీకి ఇట్లా టేప్ సహాయంతో అంటించుకోవాలి. ఎస్, ఇప్పుడు టేప్ సహాయంతో పుల్లను అంటించడం జరిగింది. మీ దగ్గర ఉన్న బిల్ అయస్కాంతాన్ని సైకిల్ పుల్లపై ఆ విధంగా ఉంచండి. వలయాకార అయస్కాంతాన్ని ఏం చేయాలి, పెన్ను ఉంది కదా పెన్నుకి పెట్టాలి. పెన్ను స్టాండ్ తయారు చేయాలనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు, అందుకని పెన్ను వెనుక వైపున ఈ వలయాకార అయస్కాంతాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు సీడీ పైన ఎక్కడైతే మనకి సైకిల్ పుల్ల పైన అయస్కాంతం ఉందో అదే ఏరియాలో ఎగ్జాక్ట్గా దాని కింది భాగంలో పెన్నును ఉంచాలి. చూడండి పిల్లలు ఏం గమనించారు, పెన్ను గాలిలో నిలబడింది కదా. ఇది ఎలా సాధ్యమైంది, పెన్ను బాగా తిరుగుతుంది గాలిలో అలా ఎలా సాధ్యమైంది ఇది? ఎస్, రెండు అయస్కాంతాల మధ్యన ఉండే ఆకర్షణ బలం వల్లనే మనం ఇలా అందమైన పెన్ స్టాండ్ని, బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ని తయారు చేయగలిగాం. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించి ఇలా పెన్ స్టాండ్ తప్పకుండా తయారు చేస్తారు కదా, అది మీ స్నేహితులకి పుట్టినరోజు కానుకగా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాలను ఎలా వేరు చేయాలో చూసాము, సొంతగా అయస్కాంతాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే అయస్కాంత దిక్సూచిని ఎలా తయారు చేయొచ్చో చూసాము. నిత్య జీవితంలో అయస్కాంతాలని బొమ్మల తయారీలో, అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. మీరు కూడా ఇంకా ఎక్కువ ఈ లిస్టుకి అంశాలను చేర్చండి, అంటే అయస్కాంతాలను ఇంకా ఎక్కడెక్కడ వాడతామో కూడా మీరు ఇంకా కొన్ని సందర్భాలని రాయండి. అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ ధర్మం అనేది ఉంటుందని మనం కృత్యం ద్వారా గమనించాము. దిక్కులను కనుక్కోవడానికి అయస్కాంత దిక్సూచి బాగా ఉపయోగపడుతుంది, అలాగే అయస్కాంత ప్రేరణ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. అవునా పిల్లలు, మరి ఇప్పుడు తెలుసుకున్న ఈ అంశాలన్నింటినీ మీరు ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలకి సమాధానాలను రాయండి. నిత్య జీవితంలో అయస్కాంతాలను ఎక్కడ ఉపయోగిస్తున్నారో జాబితా రాయండి.
మీకు ఒక పదార్థం ఇవ్వబడింది, అది అయస్కాంతమా అనైస్కాంతమా అయస్కాంత పదార్థమా అని నీవు ఎలా గుర్తిస్తావో వివరించండి. నీకు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి అయస్కాంతము మరియు అయస్కాంత దిక్సూచిని తయారు చేయండి. భూమి ఒక పెద్ద అయస్కాంతం అని మహా అన్నది, దీన్ని నీవు సమర్థిస్తావా? ఎందుకో రాయండి. ఎన్ని రకాల అయస్కాంత ఆకారాలను నీవు ఈ పాఠంలో ఈ లెసన్లో గమనించావు? అయస్కాంత దిక్సూచిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఆ తయారీ విధానాన్ని కూడా వివరించండి. ఓకేనా పిల్లలు, ఈ పాఠం మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పాఠంలో చూసిన రకరకాల కృత్యాలను మీరు మీ ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. అయస్కాంతంతో మీరు రకరకాల ఆటలు, ఇవే కాకుండా మీకు తెలిసిన కొన్ని వస్తువులను కూడా తయారు చేయండి. అప్పటి వరకు మరి సెలవు. మరొకసారి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.